హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం రోజువారీ చేసుకునే పనులను ఎలా సింపుల్గా చేసుకుని మన టైంని మనీని సేవ్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ టిప్స్ని అయితే మీ ముందుకు తీసుకువచ్చేసానండి. ఈ టిప్స్తో మీ శ్రమను ఖచ్చితంగా తగ్గించవచ్చు. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఇంకా మొదటి టిప్ని అయితే తెలుసుకుందాము. ఈ టిప్ అయితే ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. అదేంటంటే, మనం రెగ్యులర్గా వంట చేసేటప్పుడు ఇలా ఆయిల్ లేదంటే మనం వండే ఫుడ్ ఐటమ్స్ అన్నీ పడిపోతూ ఉంటాయి కదా. ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి జిడ్డు మార్కలు అనేవి పోవండి. అలాగే ముఖ్యంగా ఏంటంటే, మనం నాన్ వెజ్ వండేటప్పుడు చికెన్ కానీ లేదంటే ఫిష్కి సంబంధించిన ఏ వండినా కూడా స్టవ్ క్లీన్ చేసినా ఆ స్మెల్ అనేది అలానే వచ్చేస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు సింపుల్గా ఈ నాన్ వెజ్ స్మెల్తో పాటు జిడ్డు మార్కులు కూడా క్లీన్ అయిపోవడానికి ఎటువంటి లిక్విడ్ని వేయకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. ముందైతే స్టవ్ మీద ఉన్న స్థామాలన్నింటిని కూడా క్లియర్ చేసుకుని కొంచెం వాటర్ని అయితే జల్లుకుంటే ఎండిపోయినవన్నీ మనకు సింపుల్గా రిమూవ్ అయిపోతాయి కదా. ఆ తర్వాత కొంచెం శనగపిండిని అయితే వేసుకుంటే ఇలా కొంచెం శనగపిండి వేయడం వలన మనకి నాన్ వెజ్ స్మెల్ ఏదున్నా కూడా పోతుందండి. సో అలాగే మనము ఇలా నిమ్మ చెక్కతోని అదే పిండి మీద రుద్దడం వలన మంచి స్మెల్ వస్తుంది. నాన్ వెజ్ స్మెల్తో పాటు పిండి వేసాం కాబట్టి జిడ్డు ముండు మరకలు అనేవి కూడా పోతాయండి. పిలుము లాంటివి ఏ ఉన్నా కూడా స్టవ్ అనేది పట్టకుండా ఉంటుంది ఇలా నిమ్మకాయతో క్లీన్ చేయడం వలన. చూసారు కదా, ఎటువంటి స్క్రబ్ను యూజ్ చేయలేదు, షాంపూ షార్పును కానీ యూజ్ చేయలేదండి. కొంచెం పిండి నిమ్మకాయతో రుద్దేసుకొని తర్వాత తడిగుడ్డ పొడిగడ్డ పెట్టి తుడిచేసుకుంటే నాన్ వెజ్ స్మెల్తో పాటును జిడ్డు ముండు మరకలు కూడా పోతాయి. సో తప్పకుండా ట్రై చేయండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో స్టవ్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అలాగే ఫ్రెండ్స్, ఇంకో రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. మనం నార్మల్గా బెడ్కి బెడ్ షీట్లు అనేవి మారుస్తూ ఉంటాం కదండి. ఇలా ఉతికేసిన తర్వాత ఒక దగ్గర పెట్టుకుంటూ మళ్ళీ అవసరానికి యూజ్ చేస్తూ ఉంటాము. నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా బెడ్ షీట్లోనే అయితే పిల్లో కవర్స్ పెట్టేస్తూ ఉంటారండి. ఒక్కొక్కసారి మనము అటు ఇటు కదిపేటప్పుడు బట్టలు అనేవి కలిసిపోతూ ఉంటాయి, పిల్లో కవర్స్ ఒక్కొక్కటి మిస్ అయిపోతూ ఉంటుందండి. మళ్ళీ మనము ఒక బెడ్ షీట్ని మార్చి ఇంకో బెడ్ షీట్ వేయాలనుకునేటప్పుడు బెడ్ షీట్ పిల్లో కవర్స్ అనేవి మనకి ఏంటంటే మిస్ అయిపోకుండా ఉండడం కోసం ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా రెండు పిల్లో కవర్స్ ఉంటాయి కదండి, ఒక పిల్లో కవర్ తీసేసుకొని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని నార్మల్గా మనకు ఓపెన్ అయ్యి ఉంటుంది కదా, అందులోనే మనం బెడ్ షీట్ నిన్ను పిల్లో కవర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ లోపలనే మనం పెట్టేసుకొని చక్కగా దగ్గరికి మొత్తం కూడా పూర్తిగా ఫోల్డ్ చేసేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకుంటే ప్లేస్ అనేది సేవ్ అవుతుంది. ముఖ్యంగా పిల్లో కవర్స్ అండ్ అలాగే బెడ్ షీట్స్ అనేవి సపరేట్ అయిపోకుండా ఉంటాయండి. దీనివలన మన టైంతో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మార్చుకోవడానికి టైం సేవ్ చేసుకోవచ్చు. సో ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే తెలుసుకుందాము. మనం నార్మల్గా చపాతి కాల్చేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న ఆయిల్ బాక్సెస్ కానీ లేదంటే రెగ్యులర్గా వంటకు వాడే ఆయిల్ బాక్సెస్ కానీ రెగ్యులర్గా మనం తినే ప్లేట్స్ కానీ చుట్టూ ఇరుకుల్లోనే ఈ విధంగా ఆయిల్ జిడ్డు మార్కలు పసుపు మార్కలు అనేవి చేరిపోతూ ఉంటాయి కదండి. ముఖ్యంగా ఈ ఆయిల్ మార్కలు అనేవి మనము క్లీన్ చేయడము, నార్మల్గా క్లీన్ చేసేస్తాము ఫాస్ట్గా. తర్వాత మనకి ఇవి జిడ్డులా పేరుకుపోతూ ఉంటాయి. వాటిని చేయి పెట్టకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి ఇంట్లో ట్యాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి, అవి అయిపోయిన తర్వాత తొక్కలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. ఇవి చాలా షార్ప్గా ఉంటాయండి, వీటిని కూడా మనం ఈ విధంగా జిడ్డు క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, నేనైతే చిన్న ముక్కను కట్ చేసేసి ఈ విధంగా మనమైతే ఎక్కడెక్కడ జిడ్డు ఉందో చుట్టూ కొడుని ఇలా మొత్తం రుద్దామంటే నీట్గా రిమూవ్ అయిపోతుందండి. ఒకవేళ ఈ జిడ్డును మనమైతే స్క్రబ్తో తోమేమనుకోండి మొత్తం గిన్నెలు పీచి మొత్తం అయిపోతుంది, స్క్రబ్ పాడైపోతుంది. అలాంటప్పుడు సింపుల్గా ఇలా మనం ఎక్కువ శ్రమ పడకుండా చేయి పెట్టి క్లీన్ చేసుకోలేని ప్లేసుల్లోన ఇలా వేస్ట్ అనుకునే పడేసే వాటిలతో చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా జిడ్డు అనేది వచ్చేస్తుందో. సో మనం రెగ్యులర్గా వాడే ఆయిల్ బాటిల్స్ కూడా ఎక్కువగా క్యాప్కి జిడ్డు అనేది పేరుకుపోతుంది కదా, దాన్ని కూడా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవచ్చు మొత్తం మీకైతే క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎంత జిడ్డు వచ్చిందో. చూసారు కదా, దీనివలన మళ్ళీ నార్మల్గా మనం స్క్రబ్తో తోమాలంటే చాలా చిరాకు వచ్చేస్తుంది అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో ఉండే కళాయిలు కానీ ప్లేట్స్ కానీ జిడ్డు ఎక్కడెక్కడైతే ఉందో సో వాటిని మనం ఒకసారి క్లీన్ చేసి మీకైతే చూపిస్తున్నాను. చూసారు కదా, నార్మల్గా క్లీన్ చేసేసరికి నీట్గా వచ్చేసిందండి. సో కొత్త దానిలాగా ఇలా ఇటువంటి వాటితో మన పనులను సింపుల్గా చేసుకుని టైంని సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందాం. మీరైతే నా కామెంట్లో అడిగారు కదండి ఫ్రిడ్జ్ డోర్ మీద ఉండే మరకలు ఆయిల్ మరకలు పోవడానికి ఏదైనా ఒక మంచి టిప్ చెప్పమని. సో దానికోసం ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. రెగ్యులర్గా మనం వాడే దాంట్లోని ఫ్రిడ్జ్ను కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి, మన హ్యాండ్తో టచ్ చేయడం వల్ల మరకలు అనేవి ఏర్పడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు సింపుల్గా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ని తెలుసుకుందాము. ఏదైనా వాడలేని ఒక సాక్స్ను తడిపేసి ఇలా మన హ్యాండ్కి అయితే వేసేసుకోవాలండి. అలాగే దీన్ని
ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడం, ఇంకా కొంచెం కోల్గేట్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఏవైనా చిన్న చిన్న మరకలు ఇటువంటి వాటి మీద క్లీన్ చేసుకోవడం ఇంకా కోల్గేట్ పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం కొంచెం డోర్ మొత్తం కోడన్ను ఈ విధంగా మనం అప్లై చేసేసి మొత్తం ఎక్కడెక్కడైతే మరకలు ఉన్నాయో వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ రుద్దుతున్నట్టు క్లీన్ చేసామంటే ఎటువంటి పీచులు యూజ్ చేయవలసిన అవసరం లేదు. షాంపులు, లిక్విడ్స్ ఏవి కూడా మనం బయట నుంచి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉండే వాటితో మన ఫ్రిడ్జ్ మొత్తాన్ని కూడా నీట్గా ఎలా క్లీన్ చేసేయచ్చు. సో మనము రెగ్యులర్గా వాడడం వల్ల మరకలు అనేవి ఏర్పడిపోతూ ఉంటాయి కదండి. ఏంటంటే ఎవరు రాగానే ఇంట్లో ముఖ్యంగా ఫ్రిడ్జెస్ టీవీలు ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి ఇలా మరకలు ఉంటే అస్సలు బాగు కదా. ఇలా సింపుల్గా చేపెట్టి క్లీన్ చేసుకోకుండా ఎటువంటి లిక్విడ్స్ యూజ్ చేయకుండా నీట్గా క్లీన్ చేసేయచ్చు. ఇలా డోర్ని కోకుండా మన ఫ్రిడ్జ్ చుట్టూ కూడా ఓపెన్ చేసేసుకొని ఇలా ది ఫ్రిడ్జ్ దగ్గర డోర్ చుట్టూ కూడా చాలా మురుకు దుమ్ము ధూళి అనేది ఉంటుందండి. సో అది మళ్ళీ మన ఫుడ్లో కలిసిపోకుండా అప్పుడప్పుడు మనం ఇలా వారానికి ఒకసారి సాక్స్కి చిన్న పేస్ట్ వేసుకొని మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసామంటే చాలా చాలా నీట్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా క్లియర్గా నేనైతే ఫ్రిడ్జ్ని ఎంత సింపుల్గా క్లీన్ చేసేస్తున్నానో. ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల మన ఫ్రిడ్జ్ అనేది మళ్ళీ మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పటికి ఎక్కువ శ్రమ పడకుండా చాలా నీట్గా ఉంటుందండి. లోన మనం ఎలాగో క్లీన్ చేస్తాం కాబట్టి అప్పుడప్పుడు బయట క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో టిప్స్ అయితే బాగున్నాయి కదా. టిప్స్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇటువంటి యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ టిప్స్లో మీకు ఏది యూజ్ఫుల్గా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్.